సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హనుమాన్ ఆలయ కార్యవర్గ సభ్యుడుగా కాచం ఔదుంబర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధికి తాను అన్ని విధాలుగా కృషి చేసి కమిటీ సభ్యులతో పాటు కాలనీవాసుల సహకారంతో దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడుగా రుమాండ్ల జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ గౌడ్, కార్యదర్శిగా అప్పిడి నరసింహారెడ్డి, కోశాధికారిగా షపురం ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులుగా ఖాదిరాబాది ఆంజనేయులు, నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సాతాని శ్రీశైలం, కౌన్సిలర్ సాతాని లలిత శ్రీశైలం, ఆలయ పూజారి మల్లికార్జున్ స్వామితో పాటు పలువురు భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అరవై నాలుగులో ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా పెట్టేసి ఇక్కడ బోర్డు కూడా ఉన్నది. అయితే తర్వాత అమ్మ నాన్న ఇప్పుడు లేరు కాబట్టి ఈ డెవలప్మెంట్స్ కొరకు మేము, నా పేరు ఔదుంబర్ సదాశివపేటే, అంటే నేను కూడా ఉండేది, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్గా ఉంది, కొన్ని అనువాది కారణాల వల్ల రాలేకపోయినా ఇన్ని రోజులు, ఎందుకంటే ఉద్యోగరీత్యా బిహెచ్ఎల్ ఎంఐజీలో ఉండేది. ఇప్పుడు మళ్ళీ నేను సదాశివపేట వచ్చిన ఈ డెవలప్మెంట్స్ కొరకు నా శాయశక్తుల ఈ వార్డు మెంబర్ అందరూ కూడా సహకారం తీసుకొని, వచ్చిన వాళ్ళ సహకారం కూడా తీసుకొని మనం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు డెవలప్మెంట్స్ కొరకు నేను కృషి చేస్తాను. నా వంతు కూడా నేను కూడా ఇంతకుముందు కూడా నేను కానీ శ్రీశైలం సార్ కానీ కొంతమందిని కలిసి గురుపాదప్ప అనే మినిస్టర్ ఇక్కడికి ఎప్పుడు వచ్చేది, ఆయన బెంగళూరు పోయినప్పుడల్లా కర్ణాటక ఎమ్మెల్యే ఉండే మినిస్టర్ ఉండే, ప్రతిసారి వచ్చి హనుమాన్ మందిర్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా వచ్చిపోయేది. ఆయన కూడా మనకు సహకరించండు ఈ డెవలప్మెంట్స్ కొరకు, ఏదైతే గుడ్ డెవలప్మెంట్స్ కొరకు ఉందో మేము పోయినాము శ్రీశైలం సార్ కొంతమంది కలిసిపోతే, ఆయన అప్పుడు కూడా కొంత అమౌంట్ కూడా ఇచ్చాడు. ఆ అమౌంట్ తోటి మనం అంతా డెవలప్ చేస్తున్నాం. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు, ఓన్లీ కాచమూల ల్యాండ్ కాబట్టి ఈరోజు మీరందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాబట్టి నేను మీ ఎంబడి ఉంటా, నాకు ప్రెసిడెంట్ అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అయినా మీరు దాతలు కాబట్టి ఉండాలి అంటే ఆ ఉద్దేశంగానే ఇక్కడ నేను రావడం జరిగింది. ప్రెసిడెంట్గా కొనసాగుతాను, మీ సహకారం తీసుకొని మీ సజెషన్ లేని మాత్రం నేను మీ సహకారం లేకపోతే నేను చేసేది ఏముండదు. నేను ప్రతి మీటింగ్లో అయినంత మట్టుకు నేను వచ్చే ప్రయత్నమే కాదు, 100% సహకరిస్తాను, 100% వస్తున్నా మీతోటి. నేను సభ్యుడి, మీరు నన్ను ప్రెసిడెంట్ కాదు, మీరు అన్న లెక్క తమ్ముడు లెక్క చూసి నాతోటి కోఆపరేషన్ ఇచ్చి మీ కోఆపరేషన్ తీసుకొని ఎట్లా డెవలప్ చేస్తామనేది ప్రతిసారి మన శ్రీశైలం కూడా ఇప్పుడు, ఎందుకంటే శ్రీశైలం కూడా ఇక్కడ అన్ని విధాల మంచి పేరున్నది, అంటే నేను చెప్పడం కాదు, మంచి పేరు మీద చాలా మంది తోటి ఉన్నా. మా రెడ్డి హోటల్ పోయినప్పుడల్లా రెడ్డి హోటల్లో టిఫిన్ చేయనిపోతాయని అనేది శ్రీశైలం చాలా చేస్తున్నాడు. నా గల్లీ లోపల మంచి పేరు వచ్చింది, ఉదాహరణ చెప్తున్నా, అంటే కలిసి సహకరిస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు కూడా ఇక ముందు కూడా నాకు కూడా అదే మాదిరిగా ఆయన కలుపుకొని అందరం కలిసి డెవలప్మెంట్స్ కొరకు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఇంకేదైనా ఉంటే కూడా మాట కూర్చొని మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, హౌసింగ్ బోర్డ్ సైతం ప్రతినిధి చేసుకున్నాము. ఆయన ఇచ్చిన డాటా అందుగురించే గుడికి కాడబడి కసరు కాడికి వెళ్ళి ఇస్తాను రిజిస్ట్రేషన్ చేయడం మా బాధ్యత. మేమంతా సేవ చేస్తానికే వచ్చిన మిన్న ఒక రూపాయి మాకు అవసరం లేదు, మాట మేమేదైనా చేసుకొని ఇంత దేవునికి ఇద్దామని చేసిన నిర్వహణ దాకా ఈ పండుగ చేసింది. మొత్తం వీళ్ళ కాడికి వెళ్ళి బిర్యానీ కాడికి వెళ్ళి కొట్టిన దానికి నేను ఉన్నా. ఇది ఈ మండపం